సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దాంట్లో సందేహమే. మీరు వస్తున్నాము అనేనని చెప్పి ఒక్క మాట ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చుంటే, మీకు రాయల్ రిసెప్షన్ ఇచ్చుంటే వాళ్ళకి మీరు వస్తున్నారు, మీరు మీరు వచ్చారని అంటే మేము భయపడము. మీరు వస్తున్నారు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే, మీరు చట్ట ప్రకారం మీరు సెర్చ్ చేసుకునేటటువంటి వారెంట్ తీసుకొచ్చినా కూడా దగ్గరుండి మేము సెర్చ్ చేయించాం. అంటే కాకుండా సార్ నోటీస్కి ఒక 600-800 మంది పోలీసులు రావాల్సిన అవసరం మీ డిస్పాచర్లో మీ నోటీస్ సర్వర్ను ఇచ్చి పంపించినా కూడా నోటీస్ సర్వర్ చట్ట ప్రకారం మీరు నోటీస్ ఇస్తే దానికి చట్ట ప్రకారం మేము స్పందించాం సార్. అది దాంట్లో కూడా ఏం సందేహం లేదు. ఈ రకంగా ఏదో భయపెట్టేసేయాలని, ఏదో ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయాలని ఇప్పుడు గతంలో ఏం జరిగిందని మీకు తెలుసు. వైజాగ్లో యోగానంద్ గారు మ్యాక్సిమం ట్రై చేశారు, మేమేం భయపడలేదే. యోగానంద్ గారి మీద నేనే కంప్లైంట్ ఇచ్చిన సెక్రటేరియట్లో, రాజ్యసభ సెక్రటేరియట్లో హోమ్ మినిస్ట్రీ ఎంక్వైరీ చేస్తుంది. పోలీసులు వచ్చారు, ఏదో భయపెట్టేస్తారు, ఏదో భయపడిపోతామని అనేటటువంటి ఆపోహలు కానీ మీరు ఉంటే అది తొలగించలేదు. మీరు ఏదైనా చేయాలన్నా కూడా చట్టబద్ధంగా మీరు ఏది చేసినా కూడా మేము స్వాగతిస్తాం. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా యాక్చువల్గా ఈరోజు ఏమైనా తీసుకోవచ్చు. చట్ట వ్యతిరేకంగా మేము ఏదైనా చేస్తే మీరు ఏమైనా యాక్షన్, నేనేం చెప్తున్నాను మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుడి గురించి, మా పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, నాయకుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంత అబ్యూజివ్ పోస్టింగ్స్ పెట్టారో మీకు తెలుసు. మీకు తెలుసు, మీకు తెలిసి మీరు గమ్ముకున్నారు. ఈరోజు ఆ విషయాన్ని కప్పిపుచ్చి మేము దానికి స్పందించి, ఏదైనా యుద్ధం అంటే యుద్ధం, మీరు యుద్ధానికి రాదు మేము సంధి చేసుకుంటామని అంటే సంధికి మేము దేనికైనా రెడీని. మీరు ఆ విషయంగా పెట్టారు కాబట్టి మీకు ఒకటి చూపించమంటారా ఏ రకంగా పెట్టారని అనేది ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీకు తెలుసో లేదో, మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని లక్షల మంది చూశారు దాన్ని. తెలుగుదేశం వాళ్ళు ఏం పెట్టారు మా నాయకుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అని అనేటటువంటిది మీకు తెలిసి మీరు తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. ఏ రోజైతే మీరు అది నిలపుతారో మేము కూడా ఇది నిలపం. అది నిలపనంత కాలం లోకేష్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరి మీదనైనా పెట్టేది పెట్టేదే మీరు కేసులు పెట్టుకోవాలని అనుకుంటూ పెట్టుకున్నారు. దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొకసారి కూడా చెప్తున్నా, అతను అనడం కాదు, రవికిరణ్ అనడం కాదు, నేను అంటుండ లోకేష్ పప్పు అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు, మీరు రాసుకోండి, కేసు పెట్టుకోండి. నేను కేసు ఇప్పటివరకు విజయసాయిరెడ్డి మేము అధికారంలోకి వస్తే మా కింద కూడా పనిచేయాలన్నటువంటిది మర్చిపోకండి. మీరు చేస్తారా? మీరు చేస్తారు, కానీ ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు కులాభిమానంతో కానీ ఇతరత్ర వేరే విషయంలో ఏదైనా అభిమానంతో కానీ ఏ పోలీసులు అయితే చంద్రబాబుకి ఒత్తాస పలుకుతున్నారో వాళ్ళందరినీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎవరిని కూడా మీరు బెదిరింపు అనుకోండి, ఇంక ఏదైనా అనుకోండి, ఎవరిని కూడా వదిలేదు లేదని అనేటటువంటిది నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. మీరు ఏదైనా ఇక్కడ చట్టబద్ధంగా ఏదైనా చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారినైనా రమ్మని చెప్పండి, చట్టబద్ధంగా ఏదైనా చేసుకోమనండి, మాకు అభ్యంతరంలా. చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా కానీ చేశారో సహించేది లేదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను. ఎవరితో మీ డీజీపీ గారితో మాట్లాడుకున్నా మాట్లాడతా. జగన్ గారి కుటుంబ సభ్యుల మీద పెట్టిన పోస్టింగ్ చూస్తే కాల్ చేస్తారు, అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు రాజకీయాలు రాజకీయంగా మాట్లాడుకోవచ్చు, లేకపోతే జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి జగన్ పార్టీ, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీదకి వచ్చి ఎంత సోషల్ మీడియాలో ఏ విధంగా చేశారో తెలుసా? బాధ్యత గల మనం ఒక పౌరులుగా అయితే నిజంగా కాల్ చేస్తాం. నిజంగా సార్, అసలు చాలా చిన్న ఇష్యూని, అంటే లోకేష్ మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటల్ని ప్రజలందరూ కూడా ఇతను ఒక అసలు దేనికి పనికిరాడని చెప్పి చెప్తా ఉంటే సోషల్ మీడియా అంతా మా పార్టీ మీద ఈరోజు ఆ సెక్రటరీ ఏదో ఇస్తే ఈ విధంగా మా మీద కుట్ర చేయడం కరెక్ట్ కాదు సార్.
ఆయనకున్న భయాన్ని ఆయనకు ప్రజల్లో ఉన్న తగ్గుతున్న దీన్ని మిమ్మల్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే మేము ఇంకా పెరుగుతాం అండి. వారంట్ కంప్లైంట్ అరెస్ట్ చేస్తారా లేదా ఎక్కడైనా మీకు ఉందా అసలు అవకాశం? మీ మీ ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో నాయక్ గారు ఆయనకి చెప్పండి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో ఆయన ఏం చేసుకున్నా మాకు అభ్యంతరంలా, కానీ ఏ చేసినా కూడా మా విషయంలో అది చట్టబద్ధంగా చేయాలి, ప్రజల విషయంలో అది చట్టబద్ధంగా చేయాలి. ఆయనకి ఎర్రపతినేని శ్రీనివాసరావుకి ఎన్ని సంబంధాలైనా ఉండొచ్చు, మాకు అనవసరం. ఈ యొక్క ఏదైతే అప్రజాస్వామికంగా ఇల్లీగల్గా ఏదైతే చేయాలని ఎస్పీ నాయక్ మీ ఎస్పీ నాయక్ గారు ప్రయత్నిస్తున్నారో దాన్ని మాత్రం సహించు. ఇదే విధంగా మీ ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇదే రకంగా చేస్తున్నారు. చెప్పండి, ఇదిగో కెమెరాలో నేను చెప్తాను, నేను మీ ముందే చెప్తున్నాను, నేను ఎవరి ముందే చెప్పట్లే. మీ యోగానంద్ గారు కూడా ఇదే రకంగా చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువన్నీ మర్చిపోయేది లేదు. అది మేము తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటాం అనేటటువంటిది మీకే చెప్తాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఏమండి మీరు రవికిరణ్ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, రవికిరణ్ నెక్స్ట్ రవికిరణ్ ఏదైతే పెట్టాడో ఆ పోస్ట్ నా పేరుతో నేను పెడతాను, మీరు యాక్షన్ తీసుకోండి. చెప్పండి, మీ లోకేష్ చెప్పండి యాక్షన్ తీసుకోమని ఒక గౌరవమైన సభ మీద ఇట్లా చేశారని చెప్పేసి ఆయన ఇచ్చిన వాటిని కూడా బయటకు తీయండి, అంతకుముందు కంప్లైంట్ తీసుకుని వాటి మీద డబ్బు రెండు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు టీడీ జనార్దన్ ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీద మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీకి వచ్చారు. వీళ్ళ ఉద్దేశం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు. మాకున్నటువంటి 51 మంది ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ కూడా మానసికంగా వేధించాలి, ఒక రకంగా హరాస్ చేయాలి అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నేను మీకే ఫోన్ చేసి చెప్తున్నా ఆ పోస్టింగ్స్ ఏదైతే ఉన్నాయో అది నేను పెడతాను, నా మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి, అదేదో నేనే చూసుకుంటా. మా వాళ్ళని మా పార్టీ యొక్క కార్యకర్తలను వేధించడం కాదు. ఒక అసెంబ్లీ సెక్రటరీగా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, నేనే పెడతాను, నా మీదనే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళందరినీ వేధించడం ఎందుకు? టీడీ జనార్దన్ అయితే ఏమి, లోకేష్ అయితే ఏమి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరైతే మాకేమి? ఒకటే నేను ఒకటే ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. గతంలో మా పార్టీ నాయకుడు అధినాయకుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళ మీద విపరీతంగా దుష్ప్రచారం చేసి రకరకాల అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి పోస్టింగ్స్ పెట్టారు, అప్పుడు మీకు గుర్తురాలేదా? అప్పుడు ఈ సోషల్ మీడియా అనేది గుర్తురాలేదా? ఇప్పుడే మీకు గుర్తొచ్చిందా? నేను పెట్టబోతున్నాను, అది ఎవరు పెట్టరు, నా పేరుతో వస్తుంది, మీరు నా మీదనే కంప్లైంట్ ఇవ్వండి, చూసుకుందాం, అదేదో పోరాటం ఏదో మనమే చూసుకుందాం. మీరెందుకు దీనిలో తలదూరుస్తున్నారు? మీరు ఒక అసెంబ్లీ సెక్రటరీగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి, కానీ ఎవరికి ఎవరో టీడీ జనార్దన్ అనేటటువంటి ఒక ఏమని చెప్పాలో ఒక మిడిల్ మ్యాన్ అంటారు, ఏమంటారు మిడిల్ మ్యాన్ ని, ఒక అతను గురించి నాకు పూర్తిగా తెలుసు, టీడీ జనార్దన్ ఎటువంటి వ్యక్తి అని అనేటటువంటి వ్యక్తి, అతను ఒక దళారి గతంలో, ఆ దళారి ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాడు, ఎందుకు పంపించారు వీళ్ళని? ఎస్పీ నాయక్ గారి గురించి మాకు తెలియదా గతంలో ఆయన చరిత్ర ఏందని అనేటటువంటిది? ఆ రూల్స్ అనేటటువంటివి
మీరు మీరు ఏ పార్టీ అనేం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. మా నాయకుడు కుటుంబ సభ్యుల మీద మీరు చేసినటువంటి దుష్ప్రచారానికి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, మీరేం చేస్తారో చూద్దాం. మీరు అధికారంలో ఉండే వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మీరు చర్యలు తీసుకుంటారా?